ఉపాధి హామీ పనుల్లో బాలలే కూలీలు. మాచవరం మండలం శ్రీ రుక్మిణిపురం గ్రామంలో ఉపాధి హామీ కూలి పనిలో చిన్నపిల్లలతో ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ పనులు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న కూలీలు పిల్లలతో సహా ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మాస్క్ లేదు. అదేమని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పారు. మాస్కులు మర్చిపోయారని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఉపాధి హామీ పథకం పనులకు వచ్చిన 250 మందిలో 10 మంది 20 మంది 50 మంది మర్చిపోతారు. కానీ 250 మంది మర్చిపోయారని చెబుతున్నారు. ఉపాధి హామీ పనులకు గ్రామానికి చెందిన 250 మంది దాకా ఉపాధి కూలీలు ఉండగా అందులో 15 నుండి 20 మంది దాకా బాలబాలికలు ఉన్నారు. ఈ విషయంపై మాచవరం మండల MGNRG ESA PO వెంకటేశ్వర్లను వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు శానిటైజర్తో పాటు మాస్కులు ఇచ్చామన్నారు. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోమని చెప్పామన్నారు. చిన్నపిల్లలు పనిచేయటం లేదని, ఇంటి దగ్గర ఉండలేక తల్లిదండ్రులతో పాటు కలిసి వచ్చారని, వారికి మేము మాస్టర్ వేయడం లేదని అన్నారు. అయితే అక్కడ మాత్రం మైనర్ పిల్లల చేత పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తున్నారు. పని చేస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని చెప్పగా ఫీల్డ్ అసిస్టెంట్ ని కనుక్కుంటాను అని చెప్పారు. బాల కార్మికుల శ్రమ దోపిడీని సహజంగా ప్రైవేట్ సంస్థలలో జరుగుతూ ఉంటుంది, కానీ మాచవరం మండలం శ్రీ రుక్మిణిపురంలో ఉపాధి హామీ పథకం పనులలో జరుగుతుంది. దీనికి తోడుగా ఫీల్డ్ అసిస్టెంట్ మాట్లాడుతూ, ఒక్కడనే చేస్తున్నానా, దేశంలో అన్ని ఊళ్లలో ఇలాగే జరుగుతుందని సమాధానం చెప్పాడు. కార్మిక చట్టాల ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలతో పనులు చేయించడం నిషిద్ధం. బాల్యాన్ని యవ్వనాన్ని దోపిడీ నుంచి రక్షించాలని చట్టాలు చెబుతున్నాయి. బాల కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం పై అధికారులపై ఉంది. ఈ విషయంపై మాచవరం MPDO రాజగోపాల్ కు, గురజాల RDO జయ పార్థసారథికి, మాచవరం పోలీస్ స్టేషన్ SA కు, రూరల్ CA కు సంబంధిత వీడియోలు పంపించడం జరిగింది. బుజ్జి, పనికి వచ్చావు నువ్వు? పొద్దున్న చేస్తున్నావా? పొద్దున్న చేస్తున్నావా? పనికి వచ్చాయా? పొద్దున చేస్తున్నావా? మీరెవరండి? ఎవరు పనికి వచ్చారా? ఎవరు? నువ్వు కూడా పనికి వచ్చారా?